हेलो फूड लवर्स, ఈ రోజు మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో రెస్టారెంట్ లో దొరికే మంచూరియాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే మంచూరియా బాల్స్ చాలా స్మూత్గా, క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ముందుగా 1/2 kg క్యాబేజ్, దీన్ని ఇలా చూపించిన విధంగా చాలా చిన్నగా గ్రేట్ చేసుకోవాలండి. లేదా గ్రైండర్లో ఒక్కసారి మనం టర్న్ ఆన్ చేసి ఆఫ్ చేసుకున్నా ఇలా చూపెట్టిన విధంగా చిన్న పార్టికల్స్గా కట్ అవుతాయి. 2 పెద్ద సైజు క్యారెట్స్, వీటిని కూడా ఇలా చూపెట్టిన విధంగా గ్రేట్ చేసుకోవాలి. 2 క్యాప్సికమ్, వీటిని ఇలా చూపెట్టిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్, వీటిని కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 3 స్పూన్ల మైదా పిండి, 1 మీడియం సైజు వెల్లుల్లి. వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు, వీటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3-4 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాము కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజ్లోకి క్యారెట్ని, కార్న్ ఫ్లోర్, మైదా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, మీరు రుచికి సరిపడినంత వేసుకోవచ్చు, అలాగే ధనియా పొడి. ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ క్యాబేజ్ ఫ్రెష్గా ఉంటే గనక మనం గ్రేట్ చేసినప్పుడే దాంట్లోంచి వాటర్ వస్తాయి. మీరు ఇలా కలుపుతుంటేనే మీకు కనుక కొంచెం పొడిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నాకు క్యాబేజ్ ఫ్రెష్ది కాబట్టి నేను వాటర్ అసలు యాడ్ చేసుకోలేదు. చూస్తున్నారు కదండి, ఇలా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే లుక్ ఇలా వస్తుంది. దీన్ని మనం మంచూరియా బాల్స్గా చిన్న సైజ్ బాల్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద బండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మన మంచూరియా బాల్స్ని దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. మరీ లో ఫ్లేమ్ పెట్టకూడదు, అలానే హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. ఇలా కలుపుకుంటూ ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మన మంచూరియా బాల్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం వెట్ మంచూరియా ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ మీద బండి పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మన సాస్ మిక్చర్ మొత్తం మంచూరియా బాల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక లాస్ట్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వావ్, చూస్తుంటేనే నోరూరుతుంది కదండి.
మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మంచూరియా బాల్స్ని కనుక స్మూత్గా చేసుకోగలిగితే మంచూరియా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకెప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి మీరు వెళ్ళరు, ఇంట్లోనే హెల్దీగా మంచూరియాని ప్రిపేర్ చేసుకుంటారు. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.